కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుకొని ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి మీరే ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద ముఖ్యమంత్రి కుటుంబం యొక్క దోపిడి మీద వాళ్ళ అరాచకాల మీద వాళ్ళ నియంత పాలన మీద ప్రజలు ఏ విధంగా విసిగి వేసారు పేరు ఏ విధంగా కోపడుతున్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలు తెచ్చుకోండి ఒకసారి అప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఊరేగింపు జరుగుతుందో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తిరిగి తన భుజ స్కంధాలు పెట్టుకునేది ఆ గదిలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధం విముక్తి చేయడానికి ఈ కుటుంబ పాలన అంతమొందించడానికి ఈ కుటుంబం యొక్క అహంకారపూరితమైనటువంటి ఈ నయా నిజాం పాలనను తెలంగాణ రాష్ట్రం తల్లి కొట్టడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మాకు జైలు కొత్త కాదు, లాటరీ దెబ్బలు కొత్త కాదు. ఏం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధమై ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మేము యుద్ధానికి సిద్ధం. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా రండి, కలిసి ఉద్యమం చేద్దాం. ఇటువంటి పాలన మనకు వద్దు. అభివృద్ధి చెందిన తెలంగాణ మనకు కావాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి సహకరించడానికి సిద్ధపడ్డారు, నిధులు ఇస్తున్నాడు. ఈ మూర్ఖుడు నిధులు దారి మళ్ళిస్తున్నాడు, అభివృద్ధికి సహకరిస్తలేడు. అభివృద్ధి చేస్తే మోడీ గారు పేరు వస్తాడని చెప్పి అభివృద్ధికి సహకరిస్తలేడు. తెలంగాణను అదే పాలు చేయాలి. ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టడానికి మోడీ గారు దిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం పరిమితమైంది తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక విజ్ఞప్తి రేపు మన ప్రియతమ నేత